కన్నీళ్లు తుడవాల్సిన చోట అక్కడ కూడా చంద్రబాబు సొంత సోదే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు వ్యవహారం చిత్ర విచిత్రంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. తుపాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళి తన సొంత సోది చెప్పుకున్నారు. తన సోదంతా వాళ్ళకి చెప్పి బాధితుల నుండే సానుభూతిని ఓదార్పును కోరుకోవడమే విచిత్రంగా ఉంది. పంటలు దెబ్బతిన్నాయని చెప్పి రైతులను బాధితులను ఓదార్చాల్సిన చంద్రబాబు ఆ పని చేయలేదు. బాధితుల దగ్గరికి వెళ్ళి చేయని తప్పుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనను అరెస్టు చేసినట్లు చెప్పుకున్నారు. 45 ఏళ్లుగా తాను ఒక్క తప్పు కూడా చేయలేదని అన్నారు. చేయని తప్పుకు తనను జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురి చేసినట్లు చెప్పుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించినందుకే తనను తప్పుడు కేసులో ఇరికించి జైల్లో ఉంచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చేయని తప్పులో ఇరికించి జైల్లో పెట్టడానికి ఇక్కడ ఉన్నది అమాయకుడు కాదు. దశాబ్దాలుగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, చంద్రబాబును ఎవరైనా కేసుల్లో ఇరికించగలరా? కాకపోతే 45 ఏళ్లుగా తాను ఒక తప్పు కూడా చేయలేదని చెప్పడం కాదు, ఎక్కడా దొరకలేదని మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నేతని, కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు పడినట్లు ఎదురుదాడులు చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ దొరలాగా తిరిగిన చంద్రబాబు పాపం పండి చివరకు సాక్ష్యాధారాలతో సహా దొరికినట్లు మంత్రి అంబటి రాంబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబును జైలులో పెట్టారని మామూలు జనాలు ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని ఏసీబీ కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టి రిమాండ్ విధిస్తున్నట్లు జడ్జి స్వయంగా చంద్రబాబుతోనే చెప్పారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు జడ్జి డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.